లోక రక్షకుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి ఆది అంతమై ఉన్న దేవ మీ పవిత్రమైన ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభ మా పట్ల మీరు కనికిరాన్ని చూపెట్టి మీరు చేస్తున్న ప్రతి కార్యమును బట్టి వందనాలు ఈ ఉదయకాలమందు దైవ సేవకుల విషయమై మీ పవిత్రమైన పాదముల చెంత మొరపెట్టుకుంటున్నాను మా దైవజనులను దయచేసి మీరు దర్శించండి ప్రభా మా దైవజనుల పైన మీ కృప కుమ్మరించండి తమ ముందు కూర్చున్న ప్రజలకు దేవుని మర్యాదను నేర్పించు వారినిగా మీరు చేయండి తమ ముందు కూర్చున్న వారికి మీ మర్యాదను ప్రక్కనుంచి వారి మర్యాదలు నేర్పించే వ్యక్తులతో దయచేసి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా సహవాసాలకు వెళ్ళినటువంటి బిడ్డలకు వాస్తవంగానే మీ మర్యాదలు తెలియదు వారికి తెలిసిందల్లా ఆ సంఘాన్ని నడిపిస్తున్న బోధకుడు ఆ బోధకుని కూర్చిన గొప్పతనం ఆ బోధకుని కూర్చిన కులం ఆ బోధకుడు పాడే పాట ఆ బోధకుడు వాయించే వాయిద్యాలు ఆ బోధకుడు తాను ప్రభులేక ఎలాగొచ్చాడో తాను చెప్పే సాక్ష్యాలు తాను తిన్నాను తినలేదు బట్టలు లేవు వీధుల్లో పడుకున్నాను నేను అది చేశాను ఇది చేశానని ఆయన సాక్ష్యం వీరికి తెలుసు మిమ్మల్ని కూర్చి తెలియడం లేదు ఈ రీతిగా చాలామంది తప్పుదారి పట్టి దేవుని మర్యాదకు దూరమైపోయారు ఆ విధంగా చేస్తున్న ప్రతి దైవ సేవకుడికి మీరు జ్ఞానమును ప్రసాదించి మీ మర్యాద నేర్పించుట కృప చూపెట్టండి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె జూన్ మాసం ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఇరవై రెండవ రాసుల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనమే ప్రియులరా గమనించాలి యాజకులలో ఒకని అచ్చటికి తోడుకొని వచ్చి అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాద వారికి నేర్పించాలి కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు బేతేలుకు వచ్చి ఆ ఊరిలో కాపురముండి యహోవాదు భయభక్తులు ఉండతగిన మర్యాదను వారికి బోధించాను కానీ కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీయులు కట్టుకొని ఉన్నత స్థలముల మందిరములలో వారిని ఉంచుచు వచ్చిరి మరియు వారు తమ తమ పురములలో తమ దేవతలను కలుగజేసుకునే ప్రియుల రా గమనించాలి ఒక యాచుకుని తీసుకొని వచ్చి షోమ్రోన్ నుండి యహోవయందు భయభక్తులు మర్యాదను నేర్పించటానికి కొందరు తీసుకొని వచ్చి అతని బేతలు ఊరిలో కాపురము పెట్టారు షోమ్రోను అంటే కావలి గోపురం అని అక్కడ నుండి తీసుకొని వచ్చి బేతెలులో పెట్టారు బేతెలు అనగా దేవుని ఇల్లు అని అర్థం ఈరోజు నా దేవుని ఇంటిలో చాలామంది ఉన్నాం సంఘం ఏది అంటే చాలామంది అంటారు ఈ సంఘాన్ని నేను కట్టాను ఆ సంఘాన్ని నేను కట్టాను నాకింకా చాలా సంఘాలు ఉన్నాయి ఈ సంఘాన్ని నేను ఎంతో కష్టపడి కట్టాను ఈ సంఘాన్ని సంఘంలో మొట్టమొదట రక్షింపబడిన వ్యక్తి ఇతడే ఇతన్ని నేను మొదట రక్షించాను ఈ సంఘానికి పునాది రాయి వేసినప్పుడు ఈయన ఉన్నాడు ఈ సంఘాన్ని కట్టింది నేనే అని గోడలను చూపెడుతూ ఆ తరువాత అందులోకి వచ్చిన వ్యక్తులను కూర్చి మాట్లాడుతూ నేనే కట్టాను ఈ ఊర్లోనే కాదు ఆ ఊర్లో కట్టాను ఈ ఊర్లో కట్టానని దయచేసి గమనించాలి ఈ మాటలు దేవుని మర్యాదకు సంబంధించినవి కావు సంఘం అనేది పునాదులు గోడలు తలుపులు కిటికీలు ఇలాంటివి కాదు సంఘాన్ని గుర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిలి రీతిగా సెలివిస్తుంది అపోస్తుడైన పౌలు గారు సంఘానికి చక్కటి నిర్వచనాన్ని చెప్పాడు ఆయన చెప్పిన నిర్వచనం సంఘం అంటే ఏసుక్రీస్తు రక్తంతో కొనబడిన వ్యక్తుల సముదాయం అని పౌలు గారు స్పష్టంగా సెలవిచ్చారు అపోస్తుల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిదో వచనం ఆ రీతిగా చెప్పబడి ఉంది ఇప్పుడు చూడండి సంఘంలో క్రీస్తు రక్తంతో కొనబడిన వ్యక్తులు ఉండాలి ఏసయ రక్తంతో కొనబడిన వ్యక్తులైతే వారిలో పాపముండదు వారు క్రీస్తు రక్తంతో కొనబడి క్రీస్తు రక్తంతో కడగబడి పవిత్రపరచబడి ఉంటారు అటువంటి వారు సంఘంలో ఉండాలి ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డకు నా మనవి నీవు క్రీస్తు రక్తంతో కొనబడ్డావా ఆయన రక్తంతో కడగబడ్డావా అప్పుడే ఆ దేవుని యొక్క మర్యాదలు కూడా నీవు నేర్చుకుంటావు లేకపోతే లోక మర్యాదనే పాటిస్తావు దేవుని మర్యాదను నేర్చుకో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాలం పంతొమ్మిది ముప్పై ఒకటి సధమ గొమర్య పట్టణాలు దేవుని దృష్టికి భయంకరమైన పాపము చేస్తూ వచ్చాయి అందుకని దేవుడు సమ సదమ పట్ పట్టణాలను అగ్నితో నాశనం చేయాలి అనుకున్నాడు అంతగా దేవునికి ఆ పట్టణాల మీద కోపము కలిగేది అయితే లోతు అబ్రహామును విడిచిపెట్టి సదమా ప్రక్కన గుడారం వేసుకొని అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు ఒక్కరోజున మమ్రే వనములో దేవుడు అబ్రహాముతో కలుసుకున్నప్పుడు నా స్నేహితుడైన అబ్రహాముకు నేను చేయనుద్దేశించిన కార్యము చెప్పకుండా మానుకొందు అబ్రహాముకు చెప్పాడు నేను స్వధమాని అగ్నితో కాల్చివేస్తానని తన సోదరుడైనటువంటి లోతు అక్కడున్నాడని అబ్రహాము దేవుని దేవుడు అన్నాడు ఒక్కడు నీతిమంతుడున్నా ఆ పట్టణాల మీద నేను అగ్ని కురిపించనని చెప్పాడు కానీ అబ్రహము చేసిన ప్రార్థన యాచన దేవుడు తన మనసులో ఉంచుకొని ఆ పట్టణాల మీద అగ్ని అందకాలు కురిపించే ముందు దేవదూతల్ని అక్కడికి పంపించి ఆ ఇద్దరు దూతల ద్వారా సదమాలో ఉన్నటువంటి లోతు లోతు భార్య లోతు పిల్లల్ని వారు చేతులు పట్టుకొని సదమ పట్టణము నుండి బయటికి తీసుకొని వచ్చి వారిని మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళండి వెనక్కి చూడద్దు అని చెప్పారు ఇక కొద్దిసేపటికి పట్టణాల మీద అగ్నిగంధకాలు కురుస్తాయని చెప్పారు ఆ మాట విన్న తరువాత వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు మీకు తెలిసిన సమాచారం లోతు భార్య వెనక్కి తిరిగి చూస్తూ ఉప్పు స్తంభమైపోయాది కొందరు క్రైస్తవులు అడుగులు ముందుకు చూపు వెనక్కి ఉంది అంటే తా మొదలుపెట్టి వచ్చిన పాప ప్రదేశము లేక పాపం అలాగుంటున్నారు ఇప్పుడు తండ్రి పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఆ స్థలంలో వారు నివాసం చేసేటప్పుడు ఈ పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనంలో అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు లేడు అని చెప్పాడు ఆ అక్క చెల్లెలు పరలోకపు మర్యాదతోనే తండ్రితో వచ్చారు కొంతకాలమైన తరువాత తండ్రిని చూసి ఇతడు ముసలివాడు లోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఏ పురుషుడు లేడని ఆ తండ్రితో ద్రాక్షరసం త్రాగించి మత్తుడై ఉండగా అతనితో అక్క ఆ తరువాత చెల్లి సంబంధాన్ని పెట్టుకున్నారు ప్రియులరా గమనించాలి అంటే వారు మాట్లాడిన మాట లోక మర్యాద చొప్పున వారు సొదమా నుండి బయటకు వచ్చినప్పుడు పరలోకపు మర్యాదతో వచ్చారు కొంతకాలమైన తరువాత లోక మర్యాదని మాట్లాడుతూ ఉన్నారు చాలామంది వచ్చేటప్పుడు పరలోకపు మర్యాదతో వస్తారు కొంతకాలమైన తరువాత లోక మర్యాద లేకి వెళ్ళిపోతారు మీరు కూడా ఆలోచించండి పరలోకపు మర్యాదనే మీరు పాటిస్తున్నారా లేక లోక మర్యాదని పాటిస్తున్నారా లోక మర్యాదని పాటించే ప్రతి వారు కూడా వ్యభిచారులే తండ్రితో వ్యభిచారము చేసినట్టే అందుకనే యాకుబు భక్తుడు ఈ రీతిగా చెప్తున్నాడు ఏమంటున్నాడంటే వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా అని చెప్పాడు అంటే దాని అర్థం చాలామంది ప్రభులేకి వచ్చేటప్పుడు పరలోకపు మర్యాదతోనే వచ్చారు పరలోకపు మర్యాద దేవదూతలతో నడవడం పాప సంబంధమైన ప్రదేశాన్ని వదిలిపెట్టడం దేవదూతలు చూపెట్టిన స్థలానికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం ఈ రీతిగా పరలోకపు మర్యాద పాపాన్ని విడిచిపెట్టడం పాపపు ప్రదేశానిక మీదట చూడకుండా ఉండడం చాలామంది మీరు ఆ చేశారు ప్రభు చిత్తమైతే రేపు ఇంక కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు నాకు సహాయం చేయనుగాక ఆమెన్ ఆమెన్